తెలుగుదేశం రాజకీయాల్లో ఆ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. పార్టీలో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నా నామినేటెడ్ పోస్టుల భర్తీలోనైనా ఆ జిల్లాను ప్రత్యేకంగా చూస్తుంది అధినాయకత్వం. మంత్రివర్గం విషయంలోనూ ఆ జిల్లాకంటూ ఓ ప్రత్యేకత. కేబినెట్లో ఖాళీ స్థానాల్ని భర్తీ చేయాలంటే ఆ జిల్లాకు ప్రాతినిధ్యం ఇవ్వక తప్పని పరిస్థితి టీడీపీ అధినాయకత్వానిది. టీడీపీతో అంతగా పెనవేసుకున్న ఆ జిల్లా ఏది, ఎందుకంత ప్రత్యేకత? పశ్చిమ గోదావరి జిల్లా. ఈ జిల్లాను తెలుగుదేశం అధినాయకత్వం ప్రత్యేకంగా చూస్తూ ఉంటుంది. 2014 ఎన్నికల్లో అంతటి గట్టి పోటీలోనూ పశ్చిమ గోదావరి జిల్లాను స్వీప్ చేసింది టీడీపీ. 15 అసెంబ్లీ స్థానాల్లో 14 సీట్లను టీడీపీ, ఆ పార్టీ పొత్తుతో మరో సీట్ను బీజేపీ గెలుచుకుని విపక్షానికి జిల్లాలో చోటు దక్కకుండా చేశాయి. 2 పార్లమెంట్ స్థానాల్లో 1 టీడీపీ గెలుచుకుంటే మరొకటి ఆ పార్టీ పొత్తుతో బీజేపీ గెలుచుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. అధికారంలోకి రావాలనే వైసీపీ ఆశలకు పశ్చిమ గోదావరి జిల్లా గండి కొట్టిందనే చెప్పాలి. పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించిన పశ్చిమ గోదావరి జిల్లాపై సీఎం చంద్రబాబు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లోనూ చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. కొత్త రాష్ట్రంలో చంద్రబాబు తొలి కేబినెట్లో పశ్చిమ గోదావరి జిల్లా 3 కేబినెట్ స్థానాలు దక్కించుకుని తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. టీడీపీకి సంథింగ్ స్పెషల్ అయిన పశ్చిమ గోదావరి జిల్లా గురించి పార్టీలో మళ్లీ ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీ మంత్రులు రాజీనామాలతో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేసేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ కసరత్తుల్లో ఎటు నుంచి ఎటు చూసినా పశ్చిమ గోదావరి జిల్లాను విస్మరించలేని పరిస్థితే ఉందంటున్నారు. ప్రస్తుతం కేబినెట్లో ఖాళీల భర్తీకి అవసరమైన వివిధ సామాజిక వర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పశ్చిమ గోదావరిలోనే కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ కేబినెట్లో ఖాళీగా ఉన్న 2 స్థానాలను మైనారిటీ, గిరిజన ప్రజాప్రతినిధులతో భర్తీ చేయాలి అన్న ఆలోచనతో ఉంది టీడీపీ అధినాయకత్వం. టీడీపీ తరఫున ఎన్నికైన ఏకైక గిరిజన ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి వంటి వారున్నా వీరంతా వైసీపీ నుంచి వచ్చిన వారు కావడంతో ప్రస్తుత పరిస్థితుల్లో వారికి కేబినెట్లో చోటు కల్పించలేని పరిస్థితి. అలాగే మైనార్టీల విషయానికి వచ్చేసరికి ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్సీలు ఇద్దరే ఉన్నారు, షరీఫ్, ఫారూక్. వీరిద్దరిలో ఫారూక్ ప్రస్తుతం మండలి చైర్మన్ గా వ్యవహరిస్తూ ఉండడంతో మైనార్టీ వర్గం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన షరీఫ్ పేరు దాదాపు ఖాయమనే ప్రచారం సాగుతోంది. దీంతో అయితే మైనార్టీ లేదా గిరిజన కోటాల్లో జిల్లాకు మరో మంత్రి పదవి దాదాపు ఖాయమనే చర్చ జరుగుతుంది. ఈక్వేషన్స్ ఒకెత్తైతే అన్ని సీట్లను గెలుచుకున్న జిల్లా కావడం, పార్టీ అవసరాలు లెక్కలకు సరితూగే నేతలు ఈ జిల్లాలో అందుబాటులో ఉండడం చర్చనీయాంశంగా మారింది. విశాఖ, విజయనగరం వంటి జిల్లాల్లో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ తరఫున గెలుచుంటే ఖచ్చితంగా కేబినెట్లో చోటు దక్కేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది అన్న చర్చ జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ సామాజిక వర్గాల వారు ప్రజాప్రతినిధులుగా ఉండడంతో ఆ జిల్లాకే పదవులు వెళ్లిపోతున్నాయంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకి ఇష్టం ఉన్నా లేకున్నా రాజకీయ అనివార్యతల కారణంగా కొందరికి మంత్రి పదవి దక్కినా దక్కొచ్చనే ప్రచారము జరుగుతోంది.